ఎవరండి లోపల? ప్రియమ్మగారి పెళ్లి అయిపోయిందండి. ఎంత పని చేశావు ప్రియ. బాబుగారు నన్ను క్షమించండి బాబుగారు. ప్రియమ్మగారు మీకు పంపించిన ఉత్తరం సంగతి అయ్యగారు తెలుసుకుని మీరు ఆ ఉత్తరం చించిన మోహన కొట్టి ఇక మీదట ఆమెకు నాకు సంబంధం లేదు, ఇష్టం వచ్చినట్టు చేసుకోమని అని మీరు అన్నారని అమ్మగారికి నా చేత అబద్ధం చెప్పించారు బాబు. దాంతో అమ్మాయి గారికి కోపం వచ్చి ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేసుకున్నారు బాబు. కేవలం మీ మీద కోపంతోనే పెళ్లి చేసుకున్నారు బాబు. అమ్మా చెల్లమ్మా, ఇది తల్లి లేని పిల్ల, అన్నీ మీరు చెప్పినట్టే చేశాను. మీ ఆచారం కోసం పెళ్లి ఇక్కడే జరిపించాలి అన్నారు, జరిపించాను. మీ అచ్చుబాటు కోసం శోభనం కూడా ఇక్కడే జరిపించాలి అంటున్నారు, నేనేమి ఎదురు చెప్పడం లేదు. అమ్మా ఇవి అంపకాలు కావు కానీ ఈ తల్లి లేని పిల్లకి ఇక తల్లి అయినా అత్తైనా మీరే, మీ చేతుల్లో పెడుతున్నాను. ఎలా చూసుకుంటారు? వస్తానమ్మా. నేను ఊహించుకున్న పెళ్లి కూతురు నా కోసం ఎదురు చూస్తూ ఎంత ఆరాటపడుతుందో కళ్ళారా చూడాలని వచ్చాను. మర్చిపోవాలని ప్రయత్నించి మర్చిపోలేకొచ్చాను. మొక్క నాటేది ఒకటి, పండు కోసేది ఇంకొకటి, పండు కోసేది ఒకటి, దాన్ని తినేది మరొకటి. క్షమించు ప్రియా, నువ్వు నా దానివి కావు. ఇంకెప్పుడు నేను నీ మనసులోకి రాను, నిన్ను నా మనసులోకి రాని. శేఖర్ ఎవరు వదినా? శేఖర్ కాదు, మా అన్నయ్య పేరు రాజశేఖరం. మా అన్నయ్య ఇంకా రాలేదు. ఏమిటి అన్నయ్య కోసం అప్పుడే అంత కలవరిస్తున్నావు? మీరు చెప్పిన అన్ని చోట్లకి ఫోన్ చేశాను, ఎక్కడా లేరు. మరి ఇవాళకి ఎక్కడ ఉన్నారో ఏమో. ఏమిటమ్మా ఇక్కడ నిద్రపోతున్నా? ఏలేదు అత్తయ్య. ఏమింది అత్తయ్య నీ దురదృష్టానికి? నా కర్మకి ఏడుస్తున్నానమ్మా. అత్తయ్య నీ మొదటి రాత్రి ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదమ్మా.
అయిందా? 1 మినిట్ టీచర్. నమస్కారం అండి. నమస్కారం. ఏ అబ్బాయి గారు పెళ్లికి రాలేదే? ఊళ్ళో లేనండి, ఈరోజే వచ్చాను. కొడల గారిని తీసుకొచ్చారంట? అవును. మా వదిని మీరు చూడలేదు కదా టీచర్, రండి చూపిస్తాను. వదినా, వదినా, ఈ మా టీచర్ వదినా. నువ్వా? మేడం, మా వదిని మీకు ముందే తెలుసా? అవునమ్మా, ప్రియ నాకెప్పటి నుంచో తెలుసు. నువ్వు వెళ్ళు, నేను మాట్లాడొస్తాను. నువ్వు ఈ ఇంటి కొడలుగా వచ్చావా? మరి శేఖర్ బాబుతో నీ పెళ్ళేమైందమ్మా? మనం అనుకున్నవన్నీ జరుగుతాయా? ఎందుకు జరగలేదు? దేవదాసు పార్వతుల పెళ్ళిందు జరగలేదు, లైలా మజ్నల్ పెళ్ళిందు జరగలేదు, అనార్కలి పెళ్ళిందు జరగలేదు. ఆ రోజులు వేరమ్మా. ఆ రోజులైనా ఏ రోజులైనా పెళ్లికి మొడులు మూడేగా. పెద్దవాళ్ళు కాదన్నా సరే, తెగించి వచ్చైనా శేఖర్ బాబు నేను పెళ్లి చేసుకోవాలి అని నేను ఎదురు చూశాను. ఏ, రాలేదా? రాలేదు కాబట్టి పెళ్లి చేసుకున్నాను. ఎందుకు రాలేదు? వాళ్ళ పెద్దవాళ్ళ కోసం, వాళ్ళ పంతాల కోసం, వాళ్ళ పట్టింపుల కోసం. ప్రియా, నేను ఒక మాట అడుగుతాను చెప్తావా? ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా చెప్పు ప్రియా, నిజంగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా? ఆ రోజు పార్వతి ఇష్టపడే పెళ్లి చేసుకుందా? అంటే శేఖర్ బాబు నీ మనసులోంచి వెళ్ళిపోయినట్టేగా? లేదా? ఇంకా అతనికి నీ మనసులో చోటు ఉందంటే పెళ్లి చేసుకున్న ఇతనికి చోటు లేనట్టేగా? ఉంది. ఏమిటి ప్రియా, ఏమిటి నువ్వు అనేది? నీ మనసులో ఇతనికి చోటుంది, అతనికి చోటుందా? రమాదేవి గారు, మనసు చోటు ఉండడం లేకపోవడం కేవలం ఒక కట్టు కదా. చిన్నప్పటి నుంచి ప్రేమించుకుని నిన్నటిదాకా పెళ్లి చేసుకుందామనుకుని ఏ పరిస్థితుల్లోనైనా ఆ పెళ్లి జరగకపోతే వెంటనే ఆ వ్యక్తి ఆ మనసులోంచి వెళ్ళిపోతాడా? ఆ మన్నాడే మరొకరితో పెళ్లి జరిగితే అర్జెంటుగా ఆ వ్యక్తి ఆ మనసులోకి వచ్చేస్తాడా? చెప్పండి, ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకోగలరా? పెళ్లి చేసుకోలేనంత మాత్రాన ఆ భర్తలకు మనసు లేకపోతున్నారా? ఆ భర్తలతో కాపురం చేయలేకపోతున్నారా? చెప్పండి. ప్రేమించడానికి మనసిచ్చిన భగవంతుడు మర్చిపోవడానికి కూడా మనసిచ్చాడు. ప్రేమించిన వాడికి మనసు ఇవ్వమని చెప్పిన భగవంతుడు పెళ్లి చేసుకున్నవాడికి కూడా ఆ మనసులో చోటు ఇవ్వమని చెప్పాడు. ఏ మనిషికి ఒకే మనసు ఉండదు. అలా ఉంది అంటే అది కేవలం అబద్ధం, ఆత్మద్రోహం, ఆత్మవంచన. కొంతమందికి తీపి మీద మనసు ఉంటుంది, కొంతమందికి కారం మీద మనసు ఉంటుంది, కొందరికి తీపి కారం రెండింటి మీద మనసు ఉంటుంది. తీపి తినాలనుకునే మనసు కారం తినలేదా? ఒక్కొక్కసారి ఇష్టం ఉన్నా లేకపోయినా గచ్చంతరం లేక చేదు విషయం కూడా తినాల్సి వస్తుంది. బహుశా నా పెళ్లి కూడా తినేమో. వదినా, అక్కడ అందరూ కూర్చున్నారు, నీకు అలంకారం చేయాలంట రమ్మంటున్నారు. ఈ శవానికి ఎందుకు లేమ్మా అలంకారం? తప్పమ్మా, ఆ మాట అనుకు, నిన్న జరిగింది మర్చిపో, ఇంకెప్పుడు అలా జరగదు. మీ ఇష్టం అత్తయ్య, ఈ ఇంటి కోడలుగా వచ్చాను. మీరేం చెప్పినా ఏం చేయమన్నా సిద్ధంగా ఉన్నాను. హలో, హలో, గుడ్ ఈవినింగ్. సారీ, రాత్రి
ఐ మీన్ నిన్న మన మొదటి రాత్రి రానందుకు కావాలని రాలేదు. ఎందుకంటే జీవితంలో ఆడదానికి మొట్టమొదటి రాత్రి చాలా గొప్ప రాత్రి. ఆ రాత్రి ముగ్గురు రాలేదనుకో, తర్వాత జీవితంలో ఏ రాత్రి రాకపోయినా పెద్దగా పట్టించుకోరు, ఫీల్ కర్. ఐఎమ్ రైట్? ఐ థింక్ ఆల్వేస్ ఐఎమ్ రైట్. చూడు, వన్ మినిట్.